హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డిఎంఆర్ తెలుగు గేమింగ్ జోన్ గాయ్స్. ఈరోజు వీడియోలో అయితే చూస్తున్నారు కదా, మీరైతే చూసారు కదా, ఆర్బీవీస్ ఇదైతే మనకైతే కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్కి అయితే మనకైతే ట్రావెల్ చేస్తానని అయితే ఇదైతే వచ్చింది. ఇదైతే మనదైతే క్యారియర్ గాయస్, ఇదైతే మనం చూస్తున్నారు కదా గాయస్, లారీ మోడ్ గాయస్ ఏదైతే వచ్చి మనకైతే ఎక్సలెంట్గా అయితే ఉందని అయితే చెప్పొచ్చు. ఇదైతే వచ్చి నేను ఆల్రెడీ అయితే ఇదైతే చూసాను గాయస్, ఇదైతే వేరే లెవెల్లో అయితే ఉంది ఈ లారీ మోడ్ అయితే వచ్చి. ముందుగా అయితే ఈ లారీ మోడ్ అయితే చూద్దాం గాయస్. ముందుగైతే చూడండి గాయస్, ఇక్కడైతే మనకైతే ఈ యానిమేషన్కి అయితే మూడు ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ యానిమేషన్కి ఓపెన్ చేయగానే మనకు డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి లోపల లగేజ్ అయితే ఉంది, చూసారా, బాక్సెస్ అయితే ఉన్నాయి మనకి, పార్సిల్ బాక్సెస్ అయితే. అండ్ నెక్స్ట్ సెకండ్ డోర్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ అయితే మనకి డ్రైవర్ డ్రైవర్ అయితే ఓపెన్ అయిపోయింది గాయస్. అండ్ నెక్స్ట్ ఇంకొక మనకు మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఓపెన్ చేసుకుంటే ఇట్ సైడ్ డోర్ ఓపెన్ అవుతుంది, చూసారు గాయస్, డ్రైవర్ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి థర్డ్ యానిమేషన్కి నొక్కితే మనకైతే లగేజెస్ అయితే ఏటి ఉండవు మనకైతే లోపల. ఇప్పుడు ఆఫ్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. అంతే గాయస్, చూసారు గాయస్, ఇదైతే వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్నర్ నుంచి చూసుకుంటే ఇన్నర్ కూడా వేరే ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పొచ్చు. ఇదైతే మొత్తం చూసుకుంటే మనకైతే చూసారు ఇదైతే ఎలాగుంది. ఇక్కడైతే మనకైతే సిట్టింగ్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇదంతా గేర్ బాక్స్ అయితే మనకైతే అన్నీ అయితే క్లారిటీగా అయితే కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ చివరిని చూసుకుంటే మనకైతే మ్యాప్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ విండో గాయస్. అండ్ నెక్స్ట్ ఆ చివరి చూసుకుంటే విండో గాయస్, ఇంకొక మనకి మిర్రర్ గాయస్ అది అయితే వచ్చి. ఇక్కడైతే మనం అయితే ఈ గేమ్లో అయితే స్టార్ట్ చేసేద్దాం గాయస్. చూసారు గాయస్, ఇదైతే మూవ్ ఎక్సలెంట్గా అయితే ఇదైతే మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటుంది, ఓ చూసారా కటింగ్స్. చూసారు గాయస్, ఇదైతే ఎక్సలెంట్గా అయితే ఉంది. మ్యాప్ నుండి అయితే ఈ వీడియోలో అయితే ఎలా డౌన్ చేసుకుని ఏంటనేది అయితే చూసేద్దాం గాయస్. నెక్స్ట్ మా ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి అయితే ఆల్ అయితే పెట్టుకోండి గాయస్. చూసారు ఇక్కడ అయితే స్పీడ్ బ్రేకర్స్ అయితే మనం చూసుకుంటే ట్రక్ అయితే ఫిజికల్గా అయితే మనకైతే బాగా అవుతుంది. చూడండి బ్యాక్, చూసారు అసలు అయితే ఎక్సలెంట్గా ఉంది. గాయస్, ఇది అయితే మనం అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈ వీడియో ఎలా చూద్దాం గాయస్. ముందుగైతే నీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను అయితే వీడియోని అయితే ఎలా చేయాలంటే అన్నది అయితే చెప్పట్లేదు. ఎందుకంటే మనకైతే చాలామంది అయితే మనకైతే చేయగలగని అయితే దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళు అయితే చెప్తున్నారు గాయస్. అందుకని అయితే నేనైతే చెప్పట్లేదు. మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ వారి లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీరు దాన్ని డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి గాయస్. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకుంటే మోడ్ లింక్ అయితే ఉంటుంది, ఆ మోడ్ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా షేర్ మోడ్స్కి అయితే వెళ్ళిపోతారు గాయస్. షేర్ మోడ్స్కి అయితే వెళ్ళిపోతారు. షేర్ మోడ్స్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత మీరు అయితే షేర్ మోడ్స్ దగ్గర అయితే షేర్ మోడ్స్ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గాయస్. షేర్ మోడ్స్ అక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకైతే కిందన కంటిన్యూ డౌన్లోడ్ అయితే వస్తుంది, డౌన్లోడ్ నౌ అని ఆ ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేసుకుంటే మనకి 5 సెకండ్స్ కౌంట్ డౌన్ అయితే వస్తుంది గాయస్. 5 సెకండ్స్ కౌంట్ డౌన్ అయితే కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటిన్యూ డౌన్లోడ్ అయితే వస్తుంది మనకి. కంటిన్యూ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేసుకుంటే మనకైతే ఆటోమేటిక్గా అయితే మనకైతే ఆటోమేటిక్గా అయితే ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది గాయస్. ఆ పేజ్ ఓపెన్ అవగానే అక్కడైతే మనకైతే మళ్ళీ డౌన్లోడ్ లింక్ అయితే ఉంటుంది. ఆ డౌన్లోడ్ అయితే క్లిక్ చేసుకుంటే మనకైతే ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది గాయస్. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని అయితే మీరైతే క్రోమ్ అయితే చూసుకోవచ్చు. డౌన్లోడ్స్లో చూసుకుంటే డౌన్లోడ్ అయితే అయిపోద్ది. అండ్ నెక్స్ట్ మీకు జడేచర్ అనే అప్లికేషన్ అయితే ఉండాలి గాయస్. అదైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్లో చూసి అయితే మీరు జడేచర్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి గాయస్. అండ్ నెక్స్ట్ జడేచర్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అది ఓపెన్ చేసుకుంటే మీకైతే అందులో డౌన్లోడ్స్ అయితే ఉంటుంది గాయస్. డౌన్లోడ్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే అక్కడ మీకు పేరు అయితే ఉంటుంది కదా గాయస్, లారీ బాక్స్ అనేది ఉంటుంది, దీని పేరు అయితే వచ్చి దాని మీద క్లిక్ చేసుకోండి. మనకైతే దీనికైతే లారీకి అయితే లెర్వసీ అయితే ఉంటుంది గాయస్. లెర్వసీ మీద కూడా మీరైతే యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పాను కదా, లింక్ అనేది క్లిక్ చేసుకుంటే బిగ్ షాట్లోకి అయితే వెళ్తారు గాయస్. అక్కడ లెర్వసీ అని సపరేట్గా అయితే ఉంటుంది మనకైతే బిగ్ షాట్లోకి వెళ్ళి అయితే అది కూడా సేమ్ వెళ్ళక డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయితే అయిపోద్ది గాయస్. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ముందైతే మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకున్న ఈ లారీ మోడ్ అయితే జడేచర్ అప్లికేషన్ ఓపెన్ చేసి అందరూ డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళిపోయింది గాయస్. డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరైతే లారీ బాక్స్ అయితే టైప్ చేస్తే మీకైతే వస్తుంది గాయస్. లారీ బాక్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరు అదైతే మీరు అన్జిప్ చేయాలి. అన్జిప్ చేయాలంటే దాని మీద సింగిల్ ట్యాప్ అయితే చేయాలి. సింగిల్ ట్యాప్ చేసిన తర్వాత వ్యూఎం అయితే క్లిక్ చేసుకుంటే ఓపెన్ అయితే అయిపోద్ది గాయస్. ఓపెన్ అయిపోయిన తర్వాత దాన్ని అయితే మీరైతే రెండు అప్లికేషన్స్ అయితే కనిపిస్తాయి. అందులో మనకైతే ఫస్ట్ డాక్యుమెంట్ గాయస్, దాన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు కిందనైతే కాపీ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. కాపీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకొని
మీరైతే పైని చూసుకుంటే డౌన్లోడ్స్ డౌన్లోడ్ అని అయితే కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే డివైస్ మెమరీ అని అయితే ఉంటుంది గైస్. డివైస్ మెమరీ మీద అయితే క్లిక్ చేసుకోండి. డివైస్ మెమరీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే డైరెక్ట్గా అయితే మీరైతే స్టార్టింగ్ పేజ్కి అయితే వచ్చేస్తారు. స్టార్టింగ్ పేజ్కి వచ్చిన తర్వాత అక్కడ అయితే మీకు చూసుకుంటే క్లారిటీగా మీకు అక్కడైతే క్లారిటీగా చూసుకుంటే బస్సెస్ ఐడి అని అయితే ఉంటుంది గైస్. బస్సెస్ ఐడి మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. బస్సెస్ ఐడి మీద అయితే క్లిక్ చేసుకోండి. బస్సెస్ ఐడి మీద క్లిక్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఓపెన్ బస్సెస్ ఐడి మీద క్లిక్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. అందులో మోడ్స్ అని అయితే స్టార్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. దాని అయితే క్లిక్ చేసుకుని దీన్ని అయితే అక్కడైతే పేస్ట్ అయితే చేసేసాము గైస్. దాన్ని అయితే పేస్ట్ చేసిన తర్వాత మీరు అయితే గేమ్లోకి అయితే వచ్చింది ఆటోమేటిక్గా. గేమ్లోకి వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసుకుంటే మీకు చాలా ఫేక్వెన్ అంతా ఓపెన్ అవుతాయి. గ్యారేజ్లో అయితే క్లిక్ చేసుకోండి. డేటా ఆన్ చేసి అయితే ఉండాలి గైస్ గ్యారేజ్లోకి వెళ్ళేటప్పుడు. గ్యారేజ్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే అందులో మీరైతే స్కిప్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. వెహికల్స్ని అయితే స్కిప్ చేస్తే మనకైతే అదైతే కనిపిస్తుంది గైస్. స్కిప్ అయితే చేయండి గైస్. స్కిప్ చేసిన తర్వాత మనకైతే ఈ వెహికల్ కనిపించిన తర్వాత అన్ స్కిన్తో ఉంటుంది గైస్. ఈ స్కిన్ అయితే ఉంటుంది దానికైతే మీరు చూస్తున్నారు కదా ఈ స్కిన్ అయితే ఉండదు. ఈ స్కిన్ అయితే లేకుండా అయితే ఉంటుంది గైస్. దాని అయితే మీరు అయితే క్లిక్ చేసుకున్న తర్వాత యూజ్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. యూజ్ అన్న కింద ఆప్షన్ అయితే కనిపిస్తుంది మనకైతే వచ్చి. యూజ్ మీద అయితే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేసుకుంటే దాన్ని అయితే యూజ్ అయితే మీరు చేసుకుంటే అక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది గైస్. పైన చూసుకుంటే బస్ సింబల్ ఒకటే, నెక్స్ట్ పెయింట్ సింబల్ ఒకటే, ఇంకోటి ఆడియో సింబల్ అయితే ఉంటుంది. అందులో మీరైతే పెయింట్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకుంటే సైన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బ్రౌజర్ లెవెల్స్ అని అయితే ఉంటుంది. దాని క్లిక్ చేసుకోండి గైస్. దాని క్లిక్ చేసుకుంటే దాని అయితే క్లిక్ చేసుకొని పైన త్రీ డాట్స్ అయితే ఉంటాయి. త్రీ డాట్స్ మీద అయితే క్లిక్ చేసుకొని పైన అయితే మనకైతే లెఫ్ట్ సైడ్లో మనకైతే త్రీ లైన్స్ కన్నా త్రీ డాట్స్ కన్నా ఉంటాయి. దాని అయితే క్లిక్ చేసుకొని అందులో అయితే మీరైతే ఇప్పుడు ఎవరిసైనా అయితే మీరైతే ఒక దాంట్లోకి పంపించుకోవాలి. ఏదో ఒక అప్లికేషన్లోకి అయితే ఇందులోకి పంపించుకుంటారంటే మీరు ఫస్ట్ ఎవరిసైనా అయితే డౌన్లోడ్స్లో అయితే ఓపెన్ చేయండి. డౌన్లోడ్స్లో అయితే ఓపెన్ చేసిన తర్వాత ఎవరిసైనా అయితే ఎవరిసిన్ డౌన్లోడ్స్లో ఓపెన్ చేసిన తర్వాత దాన్ని అయితే కింద దాని ట్యాప్ చేస్తే ఎక్స్ట్రాట్ అని వస్తుంది. ఎక్స్ట్రాట్ మీద క్లిక్ చేసుకుని బస్సెస్ ఐడి అని ఉంటుంది. బస్సెస్ ఐడి మీద పంపించుకున్న తర్వాత పంపించుకున్న దాన్ని మీరైతే ఇందులో అయితే అక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి. ఆ డాక్యుమెంట్స్లో బస్సెస్ ఐడిలోకి వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లై అని వస్తుంది. అప్లై మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకైతే మూడ్ అయితే వచ్చేస్తుంది గ్యాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గ్యాస్. వన్స్ అగైన్ విష్ అవర్ ఛానల్ గ్యాస్. ఇంతే గ్యాస్ ఎలాగైతే చేసుకుంటే మీకైతే మూడ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే అచీవ్ అయితే అయిపోతుంది గ్యాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గ్యాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్స్ అగైన్ విష్ అవర్ ఛానల్ గ్యాస్. టాటా బై బై.